లూకాసు వార్త దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి లూకాసు వార్త లూకాసు వార్త 21వ అధ్యాయము 22వ వచనము మాత్రమే నేను చదువుతున్నాను. అందరూ దయచేసి శ్రద్ధగా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 21వ అధ్యాయము 22వ వచనము. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ప్రతిదండన దినములు లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఎన్నికలేని మమ్ములను నీ సన్నిధికి పిలుచుట నీ అనంత కృపకు తార్కాణ స్వామి. మేమెక్కడా, నీ మహిమ గల సన్నిధి ఎక్కడ నాయన? మహాదూతలు శరాఫులే నీ మహిమను చూడలేక తాళలేక రెండేసి రెక్కలతో ముఖము, రెండేసి రెక్కలతో పాదములు కప్పుకొనొచ్చు, రెండేసి రెక్కలతో ఎగురుచు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు. దేవదూతలే నీ సన్నిధిలో నిలవలేని ఆ ఉన్నత మహిమ కలిగిన నీవు మాలాంటి మట్టి పురుగులను కుమారులు కూతుళ్ళని పిలవడం కేవలము నీ అపారమైన దయా కటాక్షము స్వామి. నీకు స్తోత్రాలు. మేము నీ సన్నిధికి వచ్చామంటేనైనా యోగ్యులమని రాలేదు, యోగ్యులం కామని మాకు తెలుసు, కానీ రాకుండా బ్రతకలేము కాబట్టి వచ్చాము నాయనా. నీ దగ్గరికి రాకపోతే మేము బ్రతకలేము, నీ మాటలు వినకపోతే మేము బ్రతకలేము ప్రభువా. ఇప్పుడు సమాజం ఎదుట నీ పక్షంగా మాట్లాడడానికి తెగించి ఉపక్రమిస్తున్న నీ దాసుడు, పరిశుద్ధులందరిలోనూ అల్పుడు, సేవకులందరిలో బోధకులందరిలో అల్పజ్ఞుడు, తక్కువ తెలిసిన వాడు నాయన. మీ దాసుడు ఏం చెప్పగలడు ప్రభువా? మీరు పలికించిన మాటలు తప్ప వేరొకటి పలుకలేని అల్పజ్ఞుడు మీ దాసుడిని ప్రభువా మీరు కరుణించండి. మీ దాసుడు కేవలం పామరుని గుర్తు చేసుకొని, మీ దాసుడు ఒక మంటి ఘటమని గుర్తు చేసుకొని, పగిలిపోయిన కుండ పెంకు వంటి వాడని జ్ఞాపకం చేసుకొని, కేవలము నీ కృపలో మీ దాసుని బలపరిచి, మీ దాసుని మనస్సుకు ఆలోచనలు, నోటికి మాటలు అందించి నాతో మాతో మాట్లాడవలసిందిగా మిమ్మను వినయంతో ఆహ్వానించి మనవి చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి గొప్ప ప్రభువా. మీరు మాట్లాడకపోతే ఈ సభ వ్యర్థమైపోతుంది, మీరు మాట్లాడితే మా బ్రతుకులు ధన్యములవుతాయి స్వామి. కరుణించండి, మీ శిలువ రక్తధార చేత మనల్ని కడిగి పరిశుద్ధపరచండి. ఏ కృపచేత శిలువ మీద మా కొరకు యజ్ఞమై రక్తమును గాచి మరణించారో ఆ కృపచేతనే నాయన, ఏ కృపచేత మా పాపమును క్షమించారో ఆ కృపచేతనే, ఆ రక్తాన్ని బట్టి ఇప్పుడు మీ స్వరాన్ని మాకు వినబడజేయమని, చదివిన లేఖనమును మీరే మాకు విడిచి పంచిపెట్టమని, మా మనోనేత్రములు తెరచి మీ సత్యాన్ని మాకు ప్రత్యక్షపరచమని యేసుప్రియ నామమున వినయంతో వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అత్యంత సంక్షిప్త సందేశము గనుక నేను చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పకుండా క్లుప్తీకరించి దేవుని వాక్యాన్ని మీ మధ్యలో ప్రకటించాలని ఉద్దేశిస్తున్నాను. కనుక ప్రియులారా, చెప్పిన మాట మళ్ళీ చెప్పడం పునశ్చరణం చరివిత చరవణం ఉండదు. కనుక ప్రతి మాటను శ్రద్ధగా ఆలకించాలని మిమ్మల్ని ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. చదివిన లేఖన భాగములో ప్రియులారా, యేసునాథుడు ఒక ప్రత్యేకమైన మాటను వక్కానిస్తూ ఉన్నాడు. అదేమనగా, లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరునట్టి దినములు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై నియమించబడిన దినములు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, మీ వ్యక్తిగత బైబిల్ పరిశోధనలో, వాక్య పఠనలో మీరు ఒక విషయం గమనించే ఉంటారు. బైబిల్లో వ్రాయబడిన
విషయాలు మన జీవిత కాలంలో ఎక్కడ మనం ఎన్నడు అక్షరార్థంగా నెరవేరడం చూసి ఉండం. ఉదాహరణకు అతని ప్రక్కన 1000 మంది, అతని కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం అతని యుద్ధకు రాదు అని ఒక భక్తుని గూర్చి 91వ కీర్తనలో మోషే దానము చేసిన కీర్తనలో పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు. ఒక మనిషిలా ఉన్నాడు, ఆ మనిషి ప్రక్కన 1000 మంది, ఇటు ప్రక్కన 10,000 మంది కూలుతున్నారు, అతను మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాడు. ఇది ఒక విచిత్రమైన సంఘటన. ఎక్కడ నెరవేరింది, ఎప్పుడు నెరవేరింది మనకు వివరం దొరకదు. ఇంకొక విచిత్రమైన విషయం చెబుతాను. ఈ రాజ్య సువార్త సకల జనులకు బోధించబడును, అటు తరువాతనే అంతము వచ్చును అని యేసు ప్రభు వారు చెప్పారు. ప్రియరా, మీరు ఆలోచన పరులు కనుక సాలోచనగా మీరు వినాలని మిమ్మల్ని మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారి 2వ రాకడ సూచనలు ఏవి అని మనం ప్రశ్నిస్తే పెద్దలు అనేక సమాధానాలు చెబుతారు. కరువులు ఒక సూచన బాబు, భూకంపాలు ఒక సూచన, యుద్ధములు ఒక సూచన, తెగుళ్ళు ఒక సూచన, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు బాధలు, స్వామీజీలు రావడం ఒక సూచన అని అనేక విషయాలు పెద్దలు చెబుతారు. కానీ మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా, ఎవరిని నేను ఎగతాళి చేయను, పెద్దలంటే నాకు చాలా గౌరవం, కానీ ఒక వింతైన విషయం మీ దృష్టికి తెస్తున్నాను. ఈ కరువులు భూకంపాలు అంత్యకాలపు సూచనలు అని నిజముగా యేసు చెప్పలేదు. పైపొచ్చు అవి వాస్తవానికి అదే అంత్యకాల సూచనలు కానే కావు అని యేసు స్పష్టంగా చెప్పారు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, కరువులు భూకంపాలు యుద్ధాలు అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు రావడం అంత్యకాలానికి అసలు సిసలైన వాస్తవ సూచనలు కావు అని ప్రభు చెప్పాడని నేను అంటున్నా. వింతగా ఉంది కదా, మనం వేల సార్లు విన్నాం అసలు అదే అసలైన సూచనలని కాదు అని ప్రభు చెప్పాడు అంటున్నా. బైబిల్ చూడండి, దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయము 24:3 శిష్యులు ఓలివల కొండ మీద యేసును సమీపించి ప్రశ్న వేశారు, ప్రభువా నీ రాకడకు సూచనలేవి అని. దానికి జవాబుగా 4వ వచనంలో యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొని అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు, మరియు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోవుదురు, మీరు కలవరపడకుండా చూచుకోండి, ఇవి జరగవలసి ఉన్నది కాని అంతము వెంటనే రాదు. గమనించారా, ఎవరి మాటలవి? నా మాటలు కాదు, మన ప్రభువైన యేసునాథుని మాటలు. అబద్ధ క్రీస్తులు అన్నారు, అబద్ధ ప్రవక్తలు అన్నారు, యుద్ధాలు యుద్ధ సమాచారాలు అన్నారు, కరువులు అన్నారు. ఈ కొన్ని విషయాలు చెప్పి ప్రభు అంటాడు ఏంటంటే, ఇది జరగాల్సి ఉంది కానీ అంతం వెంటనే రాదన్నాడు. మరి ఎప్పుడొస్తుంది ప్రభు అని అడిగితే దానికి 14వ వచనం మన మత్తయి సువార్త 24:14 చెప్పాడు ఏంటంటే, అటు తరువాత అంతము వచ్చును. అంటే ఇంకొక సంఘటన జరగాలి, యుద్ధాలు యుద్ధ సమాచారాలు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, విశ్వాసులకు హింసలు, ఇవన్నీ జరిగాక ఇంకొకటి కూడా జరగాలి. ఈ రాజ్య సువార్త సాక్ష్యార్థమై సకల జనులకు ప్రకటింపబడుతుంది, ఆ తరువాత అంతము వచ్చును. సో ద అల్టిమేట్ ఎండ్ టైం
sign of the end time is, ultimate sign of the second coming of the Lord is preaching of the gospel. Suvartha sarva lokamulo sakala janamulaku prakatinchabadutundi priyulara. ఇది ఈనాడు ఒక ఇంపాసిబిలిటీ. ఎందుకో తెలుసా? ఎన్ని సభలైనా విశాఖపట్నంలో పెట్టొచ్చు, ఎన్ని సభలైనా విజయవాడలో పెట్టొచ్చు, హైదరాబాద్లో పెట్టొచ్చు, కానీ సౌదీ అరేబియాలో ఇట్లాంటి కూటాలు పెట్టలేవు. పెడతారా? పెట్టలేం. అనేకమైన ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, నాస్తిక దేశాలు ఉన్నాయి. కొన్ని దేశాలలో అది బుద్ధిజం, వాటి అధికార మతం. అక్కడ మనం బాప్టిస్మములు ఇస్తే ఇచ్చిన వాడిని పుచ్చుకున్న వాడిని చంపి పారేస్తారు. ఎక్కడిదాకా ఎందుకు? మన పొరుగులో ఉన్న నేపాల్లో బహిరంగ కూటమి పెట్టి బహిరంగంగా బాప్టిస్మాలు ఇవ్వలేము. ఏ దేశం దాకా ఎందుకండి? గుజరాత్లో మొన్న మొన్న ఇటీవల 2 సంవత్సరాల కాలంలోనే 200 క్రైస్తవ దేవాలయాలు చర్చిలు తగలబెట్టారు. నార్దర్న్ స్టేట్స్, ఉత్తర భారతదేశపు రాష్ట్రాలలో కొన్ని ప్రధాన నగరాలలోనే చర్చిలున్నాయి, కూటాలు పెట్టగలం. ఒరిస్సాకి వెళ్ళామనుకోండి, కటక్, భువనేశ్వర్ ఇట్లాంటిది ఏదో కొన్ని కొన్ని స్థలాల్లో విశ్వాసులు ఉంటారు, కూటాలు జరుగుతాయి. మన పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇంటీరియర్గా వెళ్ళి సువార్త చెప్పడానికి వీలు లేదు. చంపి పాత్ర వేస్తారు, కేసు కూడా ఉండదు. ఆంధ్రదేశంలో మనం ఎంతో భాగ్యవంతులం, అదృష్టవంతులం. ప్రభుత్వ చట్టాలను బట్టి మనకు స్వేచ్ఛ ఉన్నా సమాజం యొక్క వ్యతిరేకతను బట్టి అనేక స్థలాల్లో స్వేచ్ఛ లేదు. మరి ఇండియాలోనే ఇలాగుంటే అరబ్ కంట్రీస్లో ఎవరు చెప్తారు? అక్కడ సువార్త చెప్పడానికి, ఒకవేళ డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి, ఒకవేళ దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవడానికి సువార్తికులకు ఒకవేళ ఆ దేశం పర్మిషన్ ఇవ్వచ్చు, ఆ దేశ పౌరులకు మనం అక్కడ బాప్టిస్మాలు ఇచ్చామంటే గొడవ వస్తుంది, కుదరదు. ఇలాంటి పరిస్థితులలో ఇంకా అసలు చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివి అన్నటువంటి ప్రదేశాల్లో కొండ జాతులు ఉన్నారు, బిల్లులు ఉన్నారు, గోండు జాతులు ఉన్నారు. అక్కడికి ఎవరు పోయినా ముందు విషం పూసిన బాణాలు వేసి చంపేస్తారు. వాళ్ళ భాష మనకు రాదు, మన భాష వాళ్లకు రాదు, మన భాష వాడు నేర్చుకోడు, వాడి భాష మనకు నేర్పించడు. బట్టలు కట్టుకొని నాగరికులు వెళ్ళారంటే ముందు వాడిని విషం పూసిన పాజన్ తిప్పడారు వేసి చంపేస్తారు. లేఖనములలో ఉన్నమాట, ప్రతి జనము సువార్త వినాలి. ఇజ్ ఇట్ పాసిబిలిటీ దట్ వీ కెన్ రీచ్ ఎవ్రీ నేషన్, ఎవ్రీ కిండ్రెడ్, ఎవ్రీ రేస్, ఎవ్రీ ఫ్యామిలీ అండర్ ద హెవెన్, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ విత్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఇజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమా? లేఖనాలలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇలాంటి ఇంపాసిబిలిటీస్. అందుకే యేసు ప్రభు వారు లూకా 21:22 ఒక మాట అన్నాడు, బాబు కుమారుడా నీవు ఆశ్చర్యపడొద్దు, లేఖనములలో రాయబడిన విషయాలు ఇప్పటి కాలములో నెరవేరవు, గాని ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున లేఖనములలో వ్రాయబడినవి అన్ని అక్షరార్థంగా నెరవేరుతాయి. ఆ కాలము ఏదో తెలుసా? ఆ కాలము 7 సంవత్సరాల మహాశ్రమల కాలం. 7 ఏళ్ళ మహాశ్రమల కాలము అంటే చాలా మందికి భయం, బెదురు. దాని విశ్వాసులారా, మనం ఆ దినములను తలచుకొని భయపడవద్దు. ఆ దినాలు ఎటువంటి దినాలంటే క్రీస్తుకు వెలుపల ఉన్నవారు కృంగిపోయే దినాలు, క్రీస్తునందు ఉన్నవారు విజృంభించే దినాలు. లూకా 21:18 దయచేసి 26-28 వచనాలు చూడండి. ఆకాశ మండల శక్తులు కదిలింపబడిన కనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు
ధైర్యము చెడి కూలుదురు, ధైర్యము చెడి కూలుదురు. లోక సంబంధమైన వాళ్ళు ఇంకేమేమి జరుగుతుందో కదా అని గడగడలాడి ధైర్యం చెడు కుప్పకూలిపోతారు. అదే సమయంలో క్వైట్ ఆపోజిట్ ఎఫెక్ట్ వస్తుంది దేవుని బిడ్డలలో. 28 చూడండి, ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని తలలెత్తుకొనుడి. వాళ్ళేమో కృంగిపోతుంటారు, కూలిపోతుంటారు, మనమేమో ధైర్యం తెచ్చుకొని తలెత్తుకుంటాం. వాళ్ళు ధైర్యము చెడి అని రాయబడింది, అంటే ఉన్న ధైర్యం పోతుంది వాడికి. అప్పుడు మనకేమో లేని ధైర్యం వస్తుంది. అప్పటిదాకా పిల్లి కోణంలాగే ఉన్న క్రైస్తవులు పులి సింహంలాగా రెచ్చిపోతారు. సింహాల మంద తయారవుతుంది భూమి మీద. అప్పటిదాకా పులిలాగా ఉన్న వాళ్ళేమో పిల్లి కోణలైపోతారు. మహాశ్రమల కాలం చాలా విచిత్రమైన కాలం, చాలా ఆసక్తికరమైన కాలం, చాలా థ్రిల్లింగ్, చాలా మనకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించే కాలం అది. దేవుని బిడ్డలారా, ఈ మహాశ్రమల కాలమును గుర్చిన పూర్వాపరాలు, ఆ కాలములో ఉండే వివరాలు, కొన్ని విషయాలు మాత్రమే మీతో నేను పంచుకొని ముగిస్తాను. దయచేసి చిత్తగించండి. ఈ శ్రమల కాలము ఎలా ఆరంభమవుతుంది అనేది మొట్టమొదటి విషయం. ఈ శ్రమల కాలం ఆరంభం కావడానికి ఒక ముఖ్య సంఘటన జరగాల్సి ఉంది. ఆ ముఖ్య సంఘటన ఏమిటంటే దానియేలు ప్రవచన గ్రంథములు 9వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. అతడు ఒక వారము వరకు అనేకులతో నిబంధన స్థిరపరచును. ఒక వారము అంటే ప్రవచనార్థము, లేఖనార్థము, ఉపమాన భావము, లేఖనములోని అలంకార భాషకు ఉన్నటువంటి అర్థం. వారము అనగా 7 సంవత్సరాలు. వారమంటే 7 అని ఎందుకు అనుకుంటున్నారు అని ఇప్పుడు మీరు అడగొద్దు. యుగాంతం అనే గ్రంథం చదవండి. ప్రియారా, ఒక విషయం మాత్రం ఇక్కడ విన్నవించి ముందుకు సాగుతాను. చాలాసార్లు ఆ గ్రంథాల గురించి పరిచయం చేయడానికి ప్రకటనలు చేయవలసి వస్తుంది, తమ్ముళ్ళు చేస్తూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే నాకు అంతగా ఇష్టం లేదు, కానీ అవసరాన్ని బట్టి చెబుతున్నారు. చెప్పొద్దని కూడా అంటం లేదు. మా తమ్ముళ్ళను సోదరులను నేను డిస్కరేజ్ చేయను. నాకు తృప్తికరంగా ఉండదు ఈ ప్రకటనలు. ఏవైనా ఎంత చెప్పినా అది సరిపోదనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క విషయం చెప్తా, నేనంటే ఏమాత్రము ఇష్టం లేని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. నేనంటే ఇష్టం లేదు ఆయనకి. నాకు మాత్రం ఆయనంటే చాలా ఇష్టం. ఆయన భార్య అమ్మగారు నన్ను కుమారుడు అని చాలా ప్రేమించేది. అమ్మ అమ్మ అనే పిలిచేవాడిని, అమ్మగారు అనకుండా మా అమ్మను పిలిచినట్టే పిలిచేవాడిని. అయ్యగారు కూడా చాలా నేనంటే ఇష్టపడేవాడు. కానీ సిద్ధాంత భేదం ఎప్పుడైతే వచ్చిందో నా మీద ద్వేషం పెంచుకున్నాడు. పెంచుకొని ఓషిడి గారి కూటాలకు వెళ్ళొద్దు, దుర్బోధకుడు ఓషిడి గారి కూటాలకు వెళితే నరకానికి వెళ్తానని చెప్పడం మొదలుపెట్టాడు. నాకు దర్శనం వచ్చింది, ఓషిడి గారు మంటల్లో కాలిపోతున్నారు, ఆయన శిష్యులందరూ మంటల్లో కాలిపోతున్నారు అని ఇలాగా చెప్పడం ప్రారంభించారు. అంతకుముందేమో దర్శనం వచ్చింది, ఓషిడి గారు పెద్ద సింహాసనం మీద కూర్చున్నారు, ఆయన మీద మహిమ కిరీటం దగదగలాడుతుంది, కిరీటం మీద 2 అక్షరాలు బుద్ధి జ్ఞానం అని వజ్రాలు మెరుస్తున్నట్టుగా రాయబడి ఉన్నాయని అదో దర్శనం. ఎప్పుడైతే ఆయన బోధ తప్పు అని నేను చూపించానో వేరే దర్శనం వచ్చింది, ఓషిడి గారు మంటల్లో కాలుతున్నారని. ఏమండి దీనికి అమ్మగారు ఒప్పుకోరు, ఇదేమిటంటే ఊరుకోండి, మన ఆ దర్శనం వాళ్ళు ఏ దర్శనం విన్నవాళ్ళు నవ్విపోతారు. ఏది లేదు, నాకు ఇది ఇప్పుడే రైటు, అప్పుడు నేను ఊహించుకున్నానని అలా మొండికేశారు. కానీ చాలా కరడుగట్టిన ద్వేషం పెంచుకున్నారు. అనుకోకుండా ఒకసారి వాళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు, నేను వెళ్ళాను. నేను వస్తానని వాళ్లకు తెలియదు, అక్కడికి ఆ టైంకి వెళ్తానని నాకు కూడా తెలియదు. దేవుడిని నడిపించారు, అనుకోకుండా వెళ్ళి మోకరించాను. వెళ్ళేసరికి ప్రార్థన జరుగుతోంది, మరి ఏం చేయను, నేను క్రైస్తవుడు కాబట్టి మోకరించాను. వెంటనే ఆయన ప్రవచనం ఎత్తుకు, నా కుమారుడా, నేను ఉన్నది ఎవరు తెలియదు అక్కడ.
నా కుమారుడా నిన్ను పిలిచిన ప్రభువులు మాట్లాడుచున్నాను. బోధిగంతముల వరకు ఎదురాడేవారు, సత్యాన్ని ఎదురాడు వారు ఎక్కడెక్కడ ఉన్నారో, ఎదిరించే ప్రతి వారికి నీవు దేవుని జవాబుగా ఉండబోతున్నావు. ఇదే నీ ప్రభు అయిన యెహోవా వాక్కు అని చెప్పి కళ్ళు తెరిచి గతుకమన్నాడు. నన్ను చూసి ఏంటి నువ్వు వచ్చా? నేనండి అడిగారు, అనుకోకుండా వచ్చాను. పాపం తికమంగ పడ్డాడు, గబగబ లేచి వెళ్ళిపోయి మొహం కడుక్కొని బెడ్రూమ్లో కూర్చున్నాడు. ఇక బయటకు రాట్లా. చాలాసేపు అయ్యాక షాక్ తట్టుకొని తేరుకున్నాడు. తర్వాత ఆయన విశ్వాసులు వెళ్ళి అడిగారు, ఏంటండి అయ్యగారు మొన్నటి దాకా ఓఫీర్ గారు మంచోడు గారు అన్నారు, ఇప్పుడేమో బూది గ్రంథముల వరకు ఎదురాడు వారికి నీవే నా జవాబు అని ప్రవచనం చెప్పారు అని అంటే చికాకేసింది దానికి. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదు, అర్థం కాలేదా? అప్పుడు నా స్వరము, ఇప్పుడు దేవుని స్వరం, ఏదండి అవుతుంది అన్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఇప్పుడు వీళ్ళు 50 క్యాసెట్లు తెచ్చారంట. 10 క్యాసెట్ల సంగతి చెప్పేసరికి మన గంటసేపు ప్రకటనలు అయిపోయినాయి. అక్కడ హైదరాబాద్లో మొత్తం 5000 సందేశాలు చెప్పింది చెప్పకుండా ఉన్నాయి. ఇవన్నీ చెప్తే మనకు నెల రోజుల కూటాలు దీనికే సరిపోతాయి కాదు. అందుకని ఆ సందేశం ఈ సందేశం ఇవన్నీ ఎంత చెప్పినా సముద్రంలో ఈత కొట్టినట్టు అడవదు. నేను మీకు ఇచ్చే ఒక ప్రేమపూర్వక సలహా విన్నపం ఏంటంటే, రెగ్యులర్గా టచ్లో ఉండండి. మాకు డబ్బులు ఇవ్వడానికి కాదు, మీ డబ్బులు మీ సంఘాల్లో ఇచ్చుకోండి. మీరు మాతో ఎందుకు కాంటాక్ట్లో ఉండాలంటే, మీ ఆత్మీయ జీవితంలో మీకు ఎదురయ్యే ప్రశ్నలు సందేహాలు ఎప్పటికప్పుడు మా ఆఫీస్కు మీరు తెలియజేయండి. మేము మీకు అన్నం పెట్టడానికి ఉన్నాం, మీ డబ్బులు ఎత్తుకోవడానికి కాదు. మేము అలాగే ఇబ్బంది పడతామండి, అప్పులతో అలాగే ఇబ్బంది పడతాం. దేవుడు మీతో మాట్లాడితే తప్ప మా హీరో డబ్బులు పోగు చేసుకోవాలనుకుంటే ఈనాడు నేను కోటీశ్వరుని ఉంటా. దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయండి, బైబిల్ చదవండి. ఏదైనా విషయం అర్థం కాకపోతే వెంటనే మా కార్యాలయానికి ఫోన్ చేయండి. అక్కడ 10 మంది బ్రదర్స్ సిస్టర్స్ 24 గంటలు ఇదే పని మీద ఉంటారు. బ్రదర్, నాకు ఫలానా వచనం అర్థం కాలేదు, నాకు ప్రశ్న కలిగింది, దీని విషయం ఏంటని అడగండి. భూమి మీద నరమానవుడు అన్నవాడు ఎవడైనా ఎప్పటికైనా లేవనెత్తగలిగే ప్రశ్న ఏది ఉన్నా దానికి అక్కడ ఆల్రెడీ రికార్డెడ్గా సమాధానం ఉంది. ఇఫ్ యు హ్యావ్ ఏ డౌట్, దెర్ ఇస్ ఎ క్వశ్చన్ రెడీ రికార్డెడ్ దేర్. అప్పుడు మా స్టాఫ్ ఏం చేస్తారంటే, మీ ప్రశ్నకు సమాధానం ఓఫీర్ గారు ఫలానా మీటింగ్లో ఫలానా క్యాసెట్లో చెప్పారు, దానికి ఇంత అవుతుందని మీకు పంపిస్తారు. దట్ ఈస్ ద వే యూ కెన్ గ్రో అలాంగ్ విత్ అస్ ఇన్ ద లార్డ్. అది మీరు పెరగాల్సిన విధానం. అలాగా ఈ క్యాసెట్లో ఈ అంశం, ఆ క్యాసెట్లో ఆ అంశం అంటే 5000 క్యాసెట్లు ఎప్పుడు చెప్తాడు ఆయన? ఇది చెప్పే లోపల ఇంకో 3000 తయారవుతాయి. అందుచేత మీరు టచ్లో ఉండాలి. ఎప్పుడో విదేశ వదిలేయాల్సిన వాళ్ళం కాదు మేము. ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ ద లార్డ్, మూవ్ ఇన్ టు పర్ఫెక్షన్, సంపూర్ణతలోకి వెళ్ళాలని మీకు ఆశ ఉంటే మీకు సేవ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. మీ కాళ్ళు కడుగుతాం, కాస్త కాళ్ళు అప్పగించమని అడుగుతున్నా. మీ పర్సు అప్పగించమని మేము అడగట్లేదే. మీ పర్సు మీ దగ్గరే క్షేమంగా పెట్టుకోండి. కాస్త కాళ్ళు ఇట్టి కాళ్ళు కడుగుతాం, కాళ్ళు బుసుకుతాం, అంతే మేము అడగదు, ఇంకేం అడగలేదే. ప్రియారా, సకలమైన ప్రశ్నలకు అందులో సమాధానం ఉంది. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, సాహిత్యము కానీ ఆడియో క్యాసెట్స్ కానీ వీడియో క్యాసెట్స్ కానీ ఇవి క్రీస్తు సంఘానికి ఆహారము, అలంకారము, రాకడకు సిద్ధపాటు, మహిమ సింహాసనం మీదకి ఎక్కించే ట్రైనింగ్ పాఠాలు ఇవి. సకలమైన ప్రశ్నలకు అందులో ఉంటుంది. ఆల్రెడీ ఒక గ్రంథంలోనో క్యాసెట్లోనో ఎక్కడో ఒక చోట నేను జవాబు చెప్పని కొత్త ప్రశ్న ఇప్పుడు కొత్తగా అడగడం ఏ నరమానవుడికి సాధ్యం కాదు. అంత ఎక్స్టెన్సివ్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ మినిస్ట్రీ జరిగింది. అందుకే యుగాంతం గ్రంథం ఏం చెప్పాలి అందులో, అది పెద్ద రీసెర్చ్ పుస్తకం. కొంతమంది బైబిల్ కాలేజీ ప్రొఫెసర్లే 30 సార్లు చదివారు అది. అందులో ఉంటుంది విషయం. వారము అన్నం చూసారా? అందుకొరకు ఇదంతా చెప్పుకొచ్చారు. వారము అంటే 7 రోజులు కదా.
మీరు 7 సంవత్సరాలు అంటారేమిటి అంటే దయచేసి ఆ బుక్ చదవండి. ఇందులో దానియేలు 9వ అధ్యాయంలో 70 వారములు ఉన్నది, ఒక వారం కాదు 70 వారాలు. టూకేలు ఎక్కడ చెప్తా వినండి దయచేసి, లిసన్ టు మీ కేర్ఫుల్లీ, డైరెక్ట్గా చెబుతాను. విమర్శనాత్మకంగా దాని ఆధారాలన్నీ కావాలంటే గ్రంథంలో దొరుకుతాయి. 70 వారముల కాలం ఒకటి ఉన్నది, అందులో 69 వారాలు ఒక ముక్క చేశాడు, 70వ వారం ఒకదాన్ని ఎడన్నా విడగొట్టాడు. మీరు బైబిల్ చూడాలనుకుంటే ఇక చూడొచ్చు. ఇలా రాత్రి తెల్లారిపోతుంది. 9వ అధ్యాయము 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి మెస్సీయా వచ్చు వరకు 62 మరియు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 7 మరియు 62 ఉండాలి. నో అండ్ అండర్స్టాండ్ దేర్ ఫోర్ దట్ ఫ్రమ్ ద గోయింగ్ ఫోర్త్ ఆఫ్ ద కమాండెంట్ టు రీబిల్డ్ జెరూసలం అండ్ టు మెస్సయా ద ప్రిన్స్ దేర్ షెల్ బి 7 and 3 score and 2 weeks. That is the true translation. తెలుగులో దాన్ని సరిగ్గా తర్జుమా చేయలేకపోయారు. యెరూషలేమును కట్టించు అని ఆజ్ఞ బయలుదేరింది మొదలుకొని అభిషిక్తుడు వచ్చేదాకా 7 మరియు 62 వారములు పట్టును. అంటే 7 మరియు 62 అంటే 69. యెరూషలేమును కట్టించవచ్చు అని ఆజ్ఞ బయలుదేరింది క్రీస్తు పూర్వం 445వ సంవత్సరం మార్చి 14వ తారీఖున అర్తహషస్త రాజు ఆజ్ఞ జారీ చేశారు. BC 445 March 14 అర్తహషస్త రాజు ఆజ్ఞ జారీ చేశారు. ఆ రోజు మొదలుకొని 69 వారాలు గడిస్తే అభిషిక్తుడగు మెస్సియా, అంటే యేసు ప్రభు వారు అన్నమాట, మెస్సియా వస్తారు. 445 సంవత్సరం బీసీ నుండి యేసు ప్రభు వారు వచ్చేదాకా 69 వారాలు అన్నాడు అనుకో, 69 వారాలు ఇంటూ 7 రోజులు అనుకోండి. అక్షరార్థంగా రోజులు అయితే వారానికి 7 రోజులు కదా. 69 వారాలు అంటే 69 ఇంటూ 7 483 రోజులు అవుతుంది. సంవత్సరానికి 8 రోజులు 365. సంవత్సరానికి 365 డేస్ ఉన్నాయి. 483 డేస్ అంటే 483 రోజులు అంటే సంవత్సరం కంటే కాస్త ఎక్కువ. అంటే క్రీస్తు పూర్వం 445వ సంవత్సరం అర్తహషస్త రాజు యెరూషలేమును కట్టించుకోమని ఆజ్ఞ జారీ చేసింది మొదలుకొని సంవత్సరంన్నర లోపుగా యేసు ప్రభు రావాలి. వచ్చారా రాలేదు? 400 ఏళ్ళైనా రాలేదు. అందుచేత అక్కడ వారం అంటే అక్షరార్థంగా వారము కాదు, అది వారం అంటే ఇంకొక ఉపమాన భావము గూఢార్థం ఏదో ఉండాలి అని పండితులు పరిశోధన చేశారు. ఇదంతా నా పరిశోధన కాదు, ఫస్ట్ దీన్ని బయటికి తీసిన వాడు సర్ రాబర్ట్ ఆండర్సన్. ఆయన బ్రిటిష్ ఆర్మీలో పనిచేశారు. ఆయన మామూలుగా ఒక సెక్యులర్ మ్యాన్, ఆయన నాట్ క్లర్జీ, వాజ్ నాట్ రెవరెండ్, నాట్ పాస్టర్. మామూలుగా సామాన్యుడై ఉండి స్వయంకృషితో పరిశోధన చేసి విశేషమైన జ్ఞానాన్ని ఆర్జించారు. ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి అప్పటి బ్రిటిష్ రాణి ఆయనకు సర్ అనే బిరుదం ఇచ్చి నైట్ ఒక సర్ అని ఆయనకు బిరుదం ఇచ్చారు. జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ నాలెడ్జ్, ఇంట్రికేట్ క్యాలిక్యులేషన్స్, అవి నీకు ఓపిక తీరిక ఉంటే ద కమింగ్ ప్రిన్స్ మెడ్రాస్ సిఎల్ఎస్లో దొరుకుతుంది, కొనుక్కొని చదవండి. అది దొరికిన వాళ్ళు ధన్యులు, అర్థమైన వాళ్ళు మరింత ధన్యులు. నేను చదివితే నాకు మెంటల్ వచ్చినంత పని అయిపోయింది. పిల్లారా, నాకు ప్రభు ఈ సంగతి బయలుపరిచిందేమో 82లో, నాకు కమింగ్ ప్రిన్స్ అనే గ్రంథం దొరికిందేమో 90లో. తర్వాత నేను సరి చూసుకుంటే సరిగ్గా దేవుడు చెప్పాడని సంతోషించా. ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రభు ఈ సంగతి బయలుపరిచిందేమో 82లో,
నాకు కనింగ్ ప్రిన్స్ అనే గ్రంథం దొరికిందేమో 90లో. తర్వాత నేను సరి చూసుకుంటే సరిగ్గా దేవుడు చెప్పాడని సంతోషించా. ఇప్పుడు విషయం ఏంటంటే, క్రీస్తు పూర్వం 445 ఏళ్ల నుండి 483 ఏండ్లు, అంటే మామూలు ఏండ్లు కాదది, ప్రాఫెటిక్ ఇయర్ అంటాం, అంటే 360 రోజులు, అవి లూనార్ చంద్రమాన సంవత్సరములు. సంవత్సరానికి 360 రోజులు ఇంటూ 483, సంవత్సరానికి 360 రోజులు ఇంటూ 483 సంవత్సరాలు అంటే అర్థం ఏంటంటే, దినాల లెక్కలోకి దింపితే దాన్ని 173,880 రోజులు అవుతుంది. అన్ని రోజులు అయ్యాక వస్తాడు మెసయా ద ప్రిన్స్. అర్తహశస్త రాజు యెరూషలేమును కట్టించుకోమని ఆజ్ఞ అనుగ్రహించి ఆజ్ఞ జారీ చేసిన తరువాత ఆ రోజు నుంచి లెక్కేసుకుంటే 173,880వ రోజున అభిషిక్తుడ అధిపతి నిజంగానే వచ్చాడు. ఎలా వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? గాడిద పిల్ల మీద కూర్చుండి మట్టలాదివారం నాడు యెరూషలేముకి వచ్చాడు. ఎగ్జాక్ట్లీ ఆన్ 173,880th డే, దట్ ఈస్ ద డే, దట్స్ ద పామ్ సండే. ఆ ఫాలోయింగ్ ఫ్రైడేనే ప్రభువారు సిలువ వేయబడ్డారు. 69 వారములు జరిగిన పిదప అభిషిక్తుడు నిర్మూలన చేయబడును, అంటే తర్వాత అభిషిక్తుడు సిలువ వేయబడ్డాడు. ఆఫ్టర్ ద 69th వీక్, నాట్ బిఫోర్, ఆ 69 వారాలు పామ్ సండే రాకముందు, 69 వారాలు ముగించక ముందే ప్రభుని చంపాలని సైతాను ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు సెలవీయలేదు. లేఖనమును నెరవేర్చుట కొరకు దేవుడు రోషము కలిగి పోనుకున్నాడు. కనుక ఆ పామ్ సండే మట్టలాదివారం కంటే ముందు యేసు ప్రభు చావకుండా చనిపోకుండా తండ్రి అయిన దేవుడు కాపాడాడు. ఇంతకు అంతకుముందు ఉన్నటువంటి 69 వారాలు ఒక్కొక్క వారం 7-7 సంవత్సరాలు కాబట్టి ఈ 70వ వారం ఉందే లాస్ట్ వారం ఆఖరి, అది కూడా 7-7 సంవత్సరాల కాలం, అది కూడా 7 ఏండ్ల కాలమే. మొత్తం 70 వారాలు, ఒక్కొక్క వారం 7-7 ఏండ్లు, 7 ఏండ్లకు ఒక వారం, 7 ఏండ్లకు ఒక వారం, 7 ఏండ్లకు ఒక వారం, 69 వారాలు అంటే 483 చంద్రమాన సంవత్సరాలు. అట్లాగే ఆఖరి 7 సంవత్సరాలు కూడా 7 చంద్రమాన సంవత్సరాలు అన్నమాట, 7 లూనార్ ఇయర్స్. దాన్నే ప్రాఫెటిక్ ఇయర్స్ అంటాం, జూయిష్ ఇయర్స్ అంటాం, ఏదన్నా ఒకటి. వాళ్ళకి 360 డేసే ఉంటాయి. 365 అనేది రోమన్ క్యాలెండర్ ప్రకారం వచ్చింది, 365 డేస్ అండ్ 6 అవర్స్ ఇది రోమన్ క్యాలెండర్. సోలార్ సూర్యమాన సంవత్సరం ఇది. అయితే ఈ 7 ఏళ్ల కాలమును మొదలు పెట్టడానికి ఒక ప్రపంచ నియంత రాబోతున్నాడు. అతడు వచ్చి అనేకులతో 7 ఏండ్ల వరకు నిబంధన స్థిరపరచును. అప్పుడు ఈ మహాశ్రమల కాలం మొదలవుతుంది. టూకీగా ముక్కుసూటిగా చెప్పేస్తాను, అతి త్వరలోనే ఒకనొక ప్రపంచ రాజకీయ నాయకుడు ఇస్రాయేలు ప్రజలతో 7 సంవత్సరాల కొరకు ప్రత్యేక సంధి ఒప్పందము సంతకం చేస్తాడు. మనం న్యూస్ పేపర్స్లో హెడ్లైన్స్లో చూస్తాం, ఫలానా నాయకుడు ఇస్రాయేలు దేశముతో 7 ఏండ్ల కొరకు శాంతి ఒప్పందం సంతకం చేశాడు. అప్పుడు ఎప్పుడైతే మనము న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో ఈ యొక్క శాంతి ఒప్పందం 7 ఏండ్ల కొరకు సంతకం చేయబడిందని మనం తెలుసుకుంటామో, మనం వెంటనే గ్రహించాలి, దానియేలు ప్రవచనంలోని ఆఖరి వారము ప్రారంభం అయింది. ద లాస్ట్ వీక్, ద 70th వీక్ ఆఫ్ డానియల్ హ్యాస్ జస్ట్ బిగన్. అయితే వారు వచ్చిన తర్వాత 7 ఏండ్ల కాలం మొదలవుతుంది. ఆ కాలములో లేఖనములలోని సంగతులన్నీ అద్భుత రీతిగా నెరవేరుతాయి. నేను అప్పటిదాకా బ్రతికి ఉండి ఆ సంగతులు చూడాలని చాలా ఉబలాట పడుతున్నాను, ఎందుకంటే దేవుడు చూపించిన సంగతులు చాలా అద్భుతమైనవి ప్రియులారా. అయితే వాడు ఇప్పుడప్పుడు రాడు కూడా, వాడు వెంటనే రావడానికి వీలు లేదు. అతడు రావాలంటే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం
మొదట 10 మంది రాజుల కూటమి ప్రపంచ ప్రభుత్వాన్ని స్థాపించాలి. ప్రకటన గ్రంథం 17:12 నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. ఆ రాజులు ఇదివరకు రాజ్యాన్ని పొందలేదు, గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె వీరు అధికారం పొందుదురు. ఈ 10 మంది రాజులు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. దే విల్ బి అ 10 నేషన్ కాన్ఫెడరేషన్ టు ఎస్టాబ్లిష్ వన్ వరల్డ్ కింగ్డమ్, వన్ వరల్డ్ ఎంపైర్. ప్రపంచమంతటా ప్రపంచమే ఒక దేశం అయిపోతుంది. ప్రపంచమంతటా ఒకే కరెన్సీ నోట్, ప్రపంచమంతటా ఒకే చట్టము. ఈ దేశానికి ఆ దేశానికి వెళ్ళడానికి పాస్పోర్ట్లు వీసాలు అక్కడ ఉండవు. ద హోల్ వరల్డ్ విల్ బికమ్ వన్ కంట్రీ అండర్ వన్ గవర్నమెంట్. మానవ లోక పౌరులు అవుతారు అందరూ. అమెరికా పౌరుడు వేరు, ఇండియా పౌరుడు వేరు కాదు, అందరము ఒకే దేశం అయిపోతాం. అన్ని దేశాలు కలిసి ఏక దేశం అవుతాయి. అలాంటి ప్రపంచ ప్రభుత్వాన్ని ఏ ఒక్కడూ స్థాపించలేడు. 10 దేశాలు కలిసి వస్తాయి. 10 దేశాలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేసి భూగోళము మీద ఉన్న దేశములన్నింటినీ అదుపులోకి తెచ్చుకుంటాయి. తర్వాత ఈ 10 దేశాలు కలిసి గవర్నమెంట్ను తీసుకెళ్ళి వీడికి అప్పగిస్తాయి, ఈ నియంతకు. అది ప్రకటన 17:12-13 వచనాలు చెప్పిన విషయం. ఎక్స్క్యూజ్ మీ గనక ప్రియులారా, ఈ 10 మంది రాజులు వచ్చిన తర్వాతనే వాడు వస్తాడు. ఈ 10 మంది రాజులు కూడా ఇప్పుడప్పుడే రారు. ఇది కూడా యుగాంతంలో చెప్పాను. ఎందుకు రారు అంటే, దేవుని బిడలారా ఎందుకు రారంటే, వాళ్ళు రావడానికి ప్రపంచంలో ఒక పెను తుఫాను రావాలి. దానియేలు 7:12 ప్రారంభ వచనాలు మీరు చూస్తే, దానియేలు సముద్రపు ఒడ్డున నిలబడి ఉన్నాడు. సముద్రము నలుదిక్కుల నుండి ఒకేసారి పెనుగాలి సముద్రం మీద విసరింది, పెను తుఫాను వచ్చింది. 4 దిక్కుల నుంచి ఒకేసారి గాలి విసరగా అల్ల కల్లోలిత సముద్రములో నుండి ఈ జంతువు, 10 కొమ్ములు గల జంతువు పైకొచ్చింది. అలాగా 10 మంది రాజులు వన్ వరల్డ్ గవర్నమెంట్ స్థాపించేటప్పుడు ప్రపంచము కల్లోల భరితమైన సముద్రంలాగా ఉంటుంది, తుఫానుమయమైన సముద్రంలాగా ఉంటుంది, కిరటాలతో కొట్టబడుతూ ఉంటుంది మానవ సమాజం. శాంతి లేక, సమాధానం లేక, భయాందోళనలతో అల్లకల్లోలితంగా ఉంటుంది మానవ సమాజం. అలాంటప్పుడు ఈ 10 మంది బయలుదేరి మేము ప్రపంచ రాజ్యం స్థాపిస్తాం అంటారు. ఎదిరించేవాడెవడు ఉండడప్పుడు ఈ నియంత రావాలంటే ముందు 10 మంది రాజులు రావాలి, వాళ్ళు అధికారం వాడికి అప్పగించాలి. ఈ 10 మంది రాజులు రావాలంటే ప్రపంచంలో పెద్ద రాజకీయ తుఫాను రావాలి. అది రావాలంటే ఇప్పుడప్పుడే రాదు. అది ఎప్పుడు వస్తుందంటే, మొట్టమొదట రష్యా సేనలు ఇస్రాయేల్ మీద దండెత్తాలి, అదే పెను తుఫాను అన్నమాట. ఈ విషయం హెచ్కేల్ 38:8 రాయబడింది, 38th chapter ఆఫ్ ద బుక్ ఆఫ్ ఎజెకియల్. అక్కడ రష్యా, జర్మనీ, ఇరాన్, టర్కీ ఇలాంటి కొన్ని, లిబియా ఇలాంటి కొన్ని దేశాలు కలిసి సంకీర్ణ సేనలు సంయుక్తంగా ఇజ్రాయేల్ మీద దాడి చేస్తాయి. మొన్న ఈ మధ్య కాలంలో బహుళ దేశాల సైన్యాలు బయలుదేరి ఇరాక్ మీద ఎలాగ దాడి చేశాయో అలాగే ఈ అరబ్ దేశాల సహాయంతో రష్యా బయలుదేరి దండెత్తి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. ఇది అంత్యకాల సంభవాల్లో జరగాల్సిన ప్రప్రథమ సంఘటన. ఈ సంఘటనే సకల అంత్యకాల సంఘటనలకు ప్రారంభము, నాంది పలుకుతుంది, ట్రిగర్ చేస్తుందన్నమాట ఈ సంభవమే. మొట్టమొదట మనం ఎదురు చూడాల్సింది రష్యా ఇజ్రాయెల్ మీదకి ఎప్పుడు వస్తుందా అని చూడాలి. రష్యా ఇస్రాయేల్ మీదకి తన సైనిక మిత్ర దేశాలతో దండెత్తి వచ్చినప్పుడు దేవుడే దిగి వచ్చి యుద్ధం చేస్తాడు. ఎలా తెలుసా?
ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులు విడిపించబడ్డ దినాన ఎర్ర సముద్రము దగ్గర ఫరో రాజు సేనలు ఇశ్రాయేలును తరిమినప్పుడు దేవుడే దిగి వచ్చి ఆశ్చర్యకరంగా ఇశ్రాయేలుకు వెలుగిచ్చి ఐగుప్తులకు చీకటి కలుగజేసి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేసి ఏ విధంగా యుద్ధం చేశాడో అలాగే దేవుడు దిగి వచ్చి రష్యా యొక్క విస్తారమైన సేనలతో దేవుడు విచిత్రంగా యుద్ధం చేస్తాడు. దేవుని ఆయుధాలు వేరండి, దేవుడు వీళ్ళకు కనిపించడు. దేవుడి మీద తుపాకులు పేల్చినా లాభం లేదు, దేవుడు మాత్రం వీళ్ళు తుపాకులు పేలకుండా చేస్తాడు. 7 రకాల ఆయుధాలు వాడతాడంట. ఈ విషయాలన్నీ నేను యుగాంతంలో చెప్పాను, చదవండి. బరువైన దీని ఏమంటే వడగండ్లను దేవుడు కురిపిస్తాడు. ఇస్రాయేల్ మీద వీళ్ళు ఫిరంగులు పేలుద్దాం అనుకుంటున్నప్పుడు, తుపాకులు పేలుద్దాం, మిసైల్స్ వేద్దాం అనుకుంటున్నప్పుడు, ఈ మిసైల్స్ లాంచ్ అవుట్ చేసే ప్రతి సైనికుడి మీద 10 కిలోల బరువు కలిగిన పెద్ద పెద్ద వడగండ్లు పడతాయి. వాడు ఇది పేల్చే లోపల వాడు నెత్తి వగులుతుంది. ఈ లోపల ప్రళయమైన వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఎయిర్ ఫోర్స్ పనిచేయదు తెలుసా. ప్రళయమైన వాన వచ్చినప్పుడు ఆకాశ మార్గాన యుద్ధం చేయలేము. తర్వాత భూకంపం వస్తుంది, తర్వాత తెగులు కలుగుతుంది. ప్రతివాడు కన్ఫ్యూజ్ అయిపోయి అటు పేల్చాల్సిన గన్స్ తన సాటి సైనికుల మీద తుపాకులు పేలుస్తాడు. కన్ఫ్యూజన్ దేవుడు కలిగిస్తాడు. దేవునితో ఎవడు యుద్ధం చేస్తాడండి? లోతు ఇంటి మీదకి వచ్చారు కదా ఆ సొదములోని దుష్టులు, ఉదయం నుండి సాయంకాలం దాకా వెతికారండి. అక్కడే ఉంది తలుపు ద్వారము కనుగొనలేక విసికిరి అని ఉంది కదా. దేవుడితో ఎవడు యుద్ధం చేస్తాడు? సర్వశక్తిమంతుడు ఆయన. నేనే ఇస్రాయేల్ పక్షముగా యుద్ధము చేసి అన్య జనులలో నన్ను మహిమపరుచుకుందునని దేవుడు ఆ యెహెజ్కేలు 38వ అధ్యాయంలో అన్నాడు. నేను వచనం చెప్తే మీరు తీస్తారు, తీస్తే నేను వ్యాఖ్యానించాలని నాకు శోధన. అందుకని నేను ఇక అలాగ పైపైన చెప్పుకెళ్ళిపోతున్నా. ఆ విధంగా దేవుని జోక్యము వలన దారుణమైన యుద్ధము జరిగి 100,000 మంది రష్యా సైనికులు ఇస్రాయేల్ పొలిమేరల్లో చచ్చిపడతారు. శవాల పెంట పీనుగల కుప్ప తయారవుతుంది. ఎన్ని శవాలంటే వాళ్ళను పాతి పెట్టడానికి 7 నెలలు పడుతుందట. 7 మంత్స్ రాత్రి మొదళ్ళు గోయిలు తీసి పాతి పెట్టి గోయిలు తీసి పాతి పెడుతుంటే ఇస్రాయేల్ యొక్క సైనిక, ఇస్రాయేల్ దేశంలో ప్రతి పౌరుడు ఒక సైనికుడే, స్త్రీ కాని పురుషుడు కాని. అది ఇజ్రాయెల్ దేశం ప్రత్యేకత. ఎవ్రీ సిటిజన్ ఈజ్ అ సోల్జర్. వీళ్ళందరూ కలిసి పాతి పెడుతుంటే 7 నెలలు పడుతుంది. అంటే 2 లక్షల మంది చచ్చిపోతారో చూడండి. ఆ సమయంలో ప్రపంచంలో భయాందోళన కలుగుతుంది. అసలు ఏం జరుగుతోంది? ఇది గ్రహాంతర జీవుల దాడా? దేవుడు పోరాడుతున్నాడా? దయ్యాలు పోరాడుతున్నాయా? మంత్రశక్తులా? ఏమిటిది, ఏమిటి ఘోరకలి? 10 లక్షల మంది ఒకరోజు చచ్చిపోతే ఎలా ఉంటుందండి? దానివల్ల శవాలలో నుండి విషవాయువులు వీచి తెగుళ్ళు వచ్చి ప్రజలందరూ చచ్చిపోతుంటారు. అందుచేత ప్రపంచ మానవ సమాజము, క్రైస్తవేతర సమాజం అందరూ కలిసి ఒక విన్నపం, ఒక అర్జీ, ఒక దరఖాస్తు పెట్టుకుంటారు ప్రపంచ రాజకీయవేత్తలకు. మహానుభావులారా, మేము ఈ ఘోర కలి ఇంకా చూడలేము, మీరందరూ మహానాయకులు కదా, మేధావులు కదా, యుద్ధమే లేకుండా చేయండి, అసలు ఏదన్నా చేయండి, మాకు యుద్ధాలు వద్దు. We no more want to see a war again. No, no, no. Not anymore. This is the last time we ever see a war. We never want to see a war again. We want to have a world without the threat of war. యుద్ధ భయము లేని, యుద్ధ ప్రమాదము లేని ప్రపంచం మాకు కావాలి. ఏం చేస్తారో చేయండి. అంటే ఏం చేయాలండి? యుద్ధం ఎలా లేకుండా చేస్తాము? యుద్ధం లేకుండా ఉండాలంటే ఒకటే మార్గం, ప్రపంచానికి ఒకటే గవర్నమెంట్ ఉండాలి. ప్రపంచమంతా ఒకని గవర్నమెంట్ అయినప్పుడు ఎవరి మీద బాంబులు వేస్తాడు ఇతను? తన దేశం మీద తన బాంబులు వేస్తాడా? వేడు కదా. యుద్ధం అనేది లేకుండా ఉండాలంటే లోకమంతా ఒక దేశం కావాలి, ఒకే రాజుకు ఉండాలి, అప్పుడు యుద్ధం ఉండదు.
మరి ఇది అలాగే చేయండి అంటారు. ఎవడు చేస్తాడు? అప్పటికి అమెరికా సర్వనాశనం అయిపోయి ఉంటుంది, రష్యా సర్వనాశనం అయిపోయి ఉంటుంది, అగ్రరాజ్యాలు కుప్పగూలిపోతాయి. మన అమెరికా మీద జరిగినటువంటి దాడులు మరికొన్ని జరుగుతాయి. అమెరికా ఆర్థికంగా సైనిక పరంగా చితికిపోతుంది. విలియం మారియన్ బ్రెన్హామ్ గారు ఒకసారి వాక్యం చెబుతూ అన్నారు, ఇఫ్ గాడ్ విల్ నాట్ పనిష్ అమెరికా ఫర్ హర్ సిన్స్, గాడ్ విల్ హ్యావ్ టు అపాలజైజ్ సోడమ్ అండ్ గొమొర్రా అండ్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్. దేవుడు అమెరికా దేశమును శిక్షించకపోయినట్లయితే సుధమ గొమొర్రా ప్రజలకు క్షమాపణ చెప్పుకొని లెంపలు వేసుకుని వాళ్ళని మళ్ళీ బ్రతికించాల్సి వస్తుంది దేవుడు. అంత పుచ్చిపోయింది అమెరికా అన్నాడు. ఈ రోజుల్లో బోధకుని ప్యారడైజ్ ఏంటంటే అమెరికా. దట్ ఈజ్ అల్టిమేట్ ప్యారడైజ్, హెవెన్ ఫర్ ద ప్రీచర్. ఇంకా అమెరికాకి వెళ్ళలేదా పాపం? అమెరికాకి వెళ్ళొచ్చారు అయ్యగారు అంటే కాస్త లెవెల్ పెరుగుతుంది. ఏమండి అమెరికాకి వెళ్ళకపోతే ఇక ఆ దేవుడు ఎక్కువ వాడుకోలేదండి. ఇదే దేవుడు వాడుకుంటే అమెరికాకి తీసుకెళ్తాడు కదా. ఇదే మన ఆలోచన ధోరణి. దేవుని బిడ్డలారా, అమెరికాకు అంత కష్టపడి మనం పోతామా? వాక్యం వినేవాడు దొరకడు అక్కడ. ఎంత కావాలో చెప్పబోయే బిచ్చ వేస్తాం అన్నట్టు ఉంటారు వాళ్ళు. అసలు ఇంత చక్కగా మీరు వాక్యం వింటున్నారు, అమెరికాలో ఎవరు వింటారండి ఇలాగా? ఈ పాటికి ఎప్పుడో గ్రౌండ్ ఖాళీ అయిపోతుంది, గేటు తాళం వేసి పెడితే తప్ప. దేవుని బిడ్డలారా, అమెరికా మీదికి దేవుని ఉగ్రత రాబోతోంది. మన బిన్ లాడెన్ దాన్ని ప్రారంభించాడు. ఎస్, నాకు తెలుసు. అసలు అంతకుముందే చెప్పాను నేను, అమెరికా ఇస్ గోయింగ్ టు బి అటాక్డ్. అందరు నవ్వారు, అమెరికా అంటే ఏంటనుకున్నావు? సూపర్ పవర్ అని. ఏం సూపర్ పవర్ బాబు? దేవుడు దండిస్తే ఎవడైనా నోరు మూసుకొని పనులు తినాల్సిందే. ఏనాడు సెప్టెంబర్ 11 ఎప్పుడో చేశాడు వాడు అటాక్. ఇప్పటిదాకా బిన్ లాడెన్ పట్టుకోలేదు. అతను కూడా 20 డూపులు ఉన్నారంట, అతనిలాగా పోలిన మనుషులు. కనీసం డూపులైనా పట్టుకోలేకపోయారు. అతను మాత్రం అంటున్నాడు అంతం కాదు, ఇది ఆరంభం, ఇంకా కొన్ని బాంబులు అమెరికా మీద వేస్తాడు. ఊరికే మాటలు కాదు, భారతదేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికా. ఇంత పాపం ఊరికైనా పోతుందా? అమెరికా అగ్రరాజ్యం అయితే కావచ్చు, కానీ ఆ దేశము చేసిన పాపాలకు దేవుడు శిక్ష విధిస్తాడు. జాన్ రైస్ అనే భక్తుడు ఒక పుస్తకం రాసి అన్నాడు ఏంటంటే, అమెరికా ఈజ్ గిల్టీ ఆఫ్ కిల్లింగ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇన్నసెంట్ అన్బోర్న్ బేబీస్. గర్భస్రావాలు చట్టబద్ధము చేసి అమెరికాలో ఎన్ని కోట్ల మంది శిశువులను చంపారంటే ఇంకో అమెరికా పుడుతుంది, ఇంకో రెండు అమెరికాలు పుడతాయి. కోటాన కోట్ల మంది అమాయక శిశువులను చంపి పారేశారు. ద బ్లడ్ ఆఫ్ ద ఇన్నసెంట్ బేబీస్ ఈజ్ ఆన్ ద హెడ్ ఆఫ్ ది అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ సొసైటీ. అమెరికా చేసిన పాపాలు ఇంకెన్నో ఉన్నాయి. ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా పురుషగాములను, హోమోసెక్షువల్స్ ని రెవరెన్స్ గా నియమించారు అమెరికాలో. దేర్ ఆర్ గే చర్చెస్. డూ యూ థింక్ గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు పనిష్ అమెరికా? గాడ్ విల్ కీప్ క్వైట్? నో. సొదొమ గొమొర్రాల పాపము బహుఘోరమైనది కనుక అగ్ని గంధకములతో దాన్ని నాశనం చేస్తారని దిగొచ్చాడు దేవుడు. అంత పాపం చేసినని రివరెండ్ చేసి పాస్టర్ను చేస్తే దేవుడు ఊరుకుంటాడండి? అమెరికాను దేవుడు నాశనం చేయబోతున్నాడు, రష్యాను దేవుడు నాశనం చేయబోతున్నాడు. టేక్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్, టేక్ ఇట్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెరీ సూన్, వెరీ షార్ట్లీ, రష్యా అండ్ హర్ మిలిటరీ అలాయ్స్ ఆర్ గోయింగ్ టు అటాక్ ఇజ్రాయెల్ అండ్ బి డిస్ట్రాయిడ్. ఈ రెండు అగ్రరాజ్యాలు నాశనం అయ్యాక ఏం జరుగుతుందో తెలుసా? ప్రపంచ దేశాలుండి లోకమంతా ఒక గవర్నమెంట్ అయితే బాగుండదండి, ఏంటి తమ్ముడు చావడం అని అర్జీ పెట్టుకుంటా అందరినీ బతిమాలుకుంటారు. ఏ ఒక్కడికి ధైర్యం చాలక 10 రాజులు కలిసి వచ్చి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఒక 6 నెలలు 3 నెలలు అధికారంలో ఉండి
ఇస్రాయేలుకు ఉత్తర భాగాన ఉన్న ఒక దేశ రాజును పిలిచి వాడికి అప్పగిస్తారు, ఈ గవర్నమెంట్కి నువ్వు ఏలుకోమని. వాడే మనము తరచూ చెప్పుకునే అంతిమ అబద్ధ క్రీస్తు, హీ ఈజ్ ద యాంటీ క్రైస్ట్. ఆ అంతిమ అబద్ధ క్రీస్తు ఎప్పుడైతే ఈ 10 మంది రాజుల నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంటాడో, వాడు మొట్టమొదట ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ దేశానికి ప్రకటన చేస్తాడు, ఇజ్రాయేలీయులారా, మీరు ఎదురు చూస్తున్న మెస్సీయాను నేనే, నన్ను మీ మెస్సీయాను అంగీకరించండి. అంటే నోరు మూసుకోరా అంటారు వాళ్ళు, మొండేవాళ్ళు అసలు, వాళ్ళు వినరు. ఇజ్రాయేలీ మూర్ఖులండి, అసలు వినరు, ఎవరు చెప్పినా వినరు. నువ్వేంటో మెస్సియా ఏంటి, మెస్సియా మా దేశంలో పుట్టాలి, నువ్వు ఎక్కడో అరబ్ దేశం, వీడు అరబ్ అయి ఉంటాడు అబద్ధ క్రీస్తు. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, యాంటీ క్రైస్ట్ ఇస్ గోయింగ్ టు బి అన్ అరబ్. అబద్ధ క్రీస్తు యూదుల్లో నుంచి వస్తాడని చెప్పి అట్టర్లీ రాంగ్, ఇట్ ఇస్ రాంగ్. ఎందుకు రాంగో యుగాంతంలో చెప్పాను, దట్ ఈస్ అల్టిమేట్ ఆన్సర్. ప్లీజ్ రీడ్ ద బుక్. ఏదన్నా కాదంటే ఎందుకు కాదు చెప్పే, రావడంటే ఎందుకు కాదు ఎందుకు అవునో చెప్పాను, దానికి స్క్రిప్చరల్ లాజికల్ రీజన్స్ ఇచ్చాను. Antichrist will be an Arab, not a Jew. He cannot be a Jew. There are no reasons for that. Because he will come from a northern country, that is on the north of Israel. Israel is a country in the north. That is an Anyudu, that is an Assyriyu. This is not in the Bible. That is, I am a Messiah, I am a Messiah, I am a Messiah, I am a Messiah. If you are a Messiah, you will be able to do something in the day. That is, 7 ఏళ్ళు నన్ను పరీక్షించండి, ఆ దేవదేవుని కటాక్షము మీ మీద ఉంది కనుక మిమ్మల్ని శిక్షించడం నాకు ఇష్టం లేదు. 7 సంవత్సరాలు మీకు స్పెషల్ రాయితీ ఇస్తున్నా, నన్ను పరీక్షించి 7 ఏళ్ళలోపు మీరు కనుక్కోండి అని శాంతి ఒప్పందం సంతకం చేస్తాడు. ఆ రోజున 7 ఏళ్ళ శ్రమల కాలం మొదలవుతుంది. ఆ దినాన మనం ఇక్కడే ఉంటాం అని నేను చెబుతున్నా. అందుకే అందరూ ఓఫీర్ గారు రాంగ్ డాక్టర్ను, రాంగ్ డాక్టర్ను. అసలు ఏమిటి రాంగ్ డాక్టర్ను నాకు అర్థం కాలేదు. మీకు ఒక విషయం మీ దృష్టికి తెస్తాను, మీరు వినే ఉంటారు విశాఖపట్నం వాస్తవ్యులు, ఆదాము నుండి యేసు క్రీస్తు వరకు 4000 ఏండ్లు, యేసు నుంచి ఇప్పటికి 2000 ఏండ్లు, 1000 సంవత్సరాలు ఒక దినమున సూచన, కనుక 6000 ఏండ్లంటే 6 దినాలకు సూచన. దేవుడు 6 రోజుల్లో సృష్టి చేశాడు, 7వ రోజు విశ్రమించాడు. అట్లే 6000 ఏండ్లలో ప్రపంచ చరిత్ర సమాప్తమైపోతుంది. 7వ మిలేనియం 1000 ఏండ్ల రాజ్యము, నీతి పరిపాల యేసయ్య వచ్చేస్తాడు. అనగా 2000 ఏండ్లలోపల 2000 AD కంటే ముందే సంఘ విత్తబడుతుంది, యేసు వస్తాడు. 2008 తర్వాత 1000 ఏళ్ల రాజ్యం స్టార్ట్ అవుతుందని ఇంతమంది భక్తులు చెప్పారు. నా చిన్ననాటి నుండి విన్నాను అదే. అపోజల్ పిఎం సమయోల్ గారు చెప్పింది అదే, ఫాక్స్ గారు చెప్పింది అదే. వీళ్ళందరూ బుక్కులు ఏకంగా రాసి పారేశారు. ఆర్ఎస్ సమయోల్ జాన్ గారు చెప్పింది అదే రామాపట్నం సెమినరీలో. ఎందరైతే బుక్కులు రాశారు ఎన్ని చదివాను. సో ఎవ్రీ వన్ వాజ్ వెయిటింగ్ సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ 2000 AD. ఆఖరికి డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ గారు కూడా రాశారు 1999 యుగాంతం బ్రహ్మ ప్రళయం వస్తుందని పుస్తకాలు రాసి అన్నారు. ఎక్కడ పడితే అక్కడ నేను చెప్తానే ఉన్నా, ఏమీ జరగదు, వీళ్ళ గాలి పోతుంది, తుస్సు అంటుంది, ఇంకో 20 ఏళ్ల పాటు ఏసయ్య రావడం చెప్తానే ఉన్నాను. నన్ను అప్పుడు భ్రష్టుడు, దుష్టుడు, యేసు రాడంటున్నాడు అని నన్ను రాళ్ళేసి రువ్వారు. ఇప్పుడు 2000 AD పోయింది, 2001 AD పోయింది, 2002 AD అయిపోతుంది, ఇంకెప్పుడండి 1000 రాజ్యం ఏది అన్నావుగా, 6000 ఏళ్ళకి అయిపోతుంది. ఇవన్నీ డాక్యుమెంటరీ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు, ఏదో ఫ్యాన్సీ అన్నమాట, ఏదో నోటికి వచ్చి చెప్పుకోవడం. నన్ను రాంగ్ రాంగ్ అన్న వాళ్ళు ఒక మాట చెప్తున్నాను, ఇదే పబ్లిక్గా ఇదే గ్రౌండ్లో నేను 5 ఏళ్ల క్రితం కూడా ఛాలెంజ్ చేశాను. నిజంగా నేను రాంగ్ అయితే వాల్ పోస్టర్ అతికించొద్దని, ఆయన మీటింగ్లోకి పోవద్దని, అక్కడెక్కడో ఉండదు దొంగచాటుగా. ధైర్యం ఉన్న దైవ జనులు విశాఖపట్నంలో కానీ ఆంధ్రదేశంలో కానీ భూగోళం మీద ఎక్కడైనా కానీ ఉంటే రావాలి.
Brother Ranjit Ophir, you are preaching the wrong doctrine. The Bible says so. Palana daggara ani cheppandi. బైబిల్లో ఉన్న వచనము మీ ఎదురుకుండా వాళ్ళు నాకు చూపితే నేను ఒప్పుకోకపోతే మీరు ఇక నా మాటలు వింటారు ఎప్పుడైనా నా కూటాలకు ఎవరైనా వస్తారా? రంజితోపూర్ గారు పనికి మాలినోడండి, ఆ అయ్యగారు ఇన్ని వచనాలు చెప్తే ఒప్పుకోవట్లేదు అని మీరు నన్ను వదిలేరు. ఎందుకు రారు? 100% దే నో దే హ్యావ్ నో ఛాన్స్ ఆఫ్ ఫేసింగ్ మీ అండ్ విన్నింగ్ ద బ్యాటిల్. ఓఫీర్ గారు తప్పు అన్నోడల్లా తప్పని నేను చెప్తున్నా. ఇది నేను ఇక్కడ 100 సార్లు చెప్తున్నా. ప్రియారా, మహాశ్రమల కాలము ప్రారంభమైనప్పుడు క్రీస్తు విరోధి వచ్చి ఇస్రాయేల్తో సంధి చేసినప్పుడు నీవు నేను ఇక్కడే ఉంటావు లక్షణంగా. ఎందుకంటే వారు వచ్చేదే అసలు మనతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు. చూడండి ప్రకటన గ్రంథం 13:7 ప్రకటన 13:7 మరియు పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, దానిని వారిని జయింపను, వానికి అధికారము ఏర్పాటాయను. వాడు ఎందుకొరకు వస్తున్నాడండి? పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి. ఏం చేయడానికి? యుద్ధం చేయడానికి. ఎవరితో? పరిశుద్ధులతో. పరిశుద్ధులు అంటే ఎవరు? రక్షింపబడిన వాళ్ళ, రక్షింపబడని వాళ్ళ? రక్షింపబడిన వాళ్ళతో యుద్ధం చేయడానికి వాడు వస్తూ ఉంటే, వాడు వచ్చినప్పుడు మనం ఇక్కడ లేవనుకోండి, మరి ఎవరితో యుద్ధం చేస్తాడు? పాయింట్ ఆఫ్ సింపుల్ కామన్ సెన్స్. పరిశుద్ధులతో యుద్ధము చేయడానికే వాడు వచ్చుచున్నాడు కనుక వాడు వచ్చినప్పుడు పరిశుద్ధులు ఇక్కడే ఉండాలి. వాడు రాకముందు సంఘం ఎత్తబడుతుందని చెప్పడం చాలా 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 తప్పున్నర తప్పు. నేను ఒకసారి ఇక్కడే, అప్పుడు దేవప్రసాద్ గారు అప్రూవల్ చైర్మన్ మీటింగ్ ఆనాడు చెప్పాను, ఈనాడు చెప్తున్నా, సంఘము అబద్ధ క్రీస్తు రాకముందు ఎత్తబడుతుందనడానికి బైబిల్లో ఒక్కటంటే ఒక్క ఆధారము కూడా లేదు. క్రీస్తు విరోధి వచ్చినప్పుడు సంఘం ఇక్కడే ఉంటుందని చెప్పడానికి ఎన్ని కాలాలు అన్ని ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు విరోధి రాకముందే సంఘం వెళ్ళిపోద్దని చెప్పడానికి బోధకులు చూపిస్తున్న ప్రతి వచనము వక్రముగా వ్యాఖ్యానించబడుతున్నది. వచనం చూపుతారు రైతే, కానీ వ్యాఖ్యానం తప్పు. ఎస్ పిల్లారా, ఉదాహరణ చెప్తాను. మొన్న ఒక పాస్టర్ గారు ఇంకో పాస్టర్ గారితో చెబుతున్నారట, అనుకోకుండా విజయవాడలో నేను 1 ఈవినింగ్ గాస్పల్ మీటింగ్ లో మాట్లాడే బూదిగంతములడి వాసులారా నా వైపు చూడండి అని యేసు అన్నాడు. దాని మీద నేను సువార్త చెబితే అనుకోకుండా ఈ బ్రదర్ కూర్చున్నాను. అందులో దగ్గరకు వచ్చి అన్నారు, బ్రదర్ యు ఆర్ ఎ వండర్ఫుల్ స్పీకర్, వారే అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎందుకు వీళ్ళందరూ మీ మీద ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు? అంటే నన్ను అడుగుతారు ఏమిటి, వాళ్ళని అడగండి, నాకేం తెలుస్తుంది? ఏం చెప్పారు ఏంటి మీకంటే, ఫలానా పాస్టర్ గారు చెప్పారండి, చాలా అద్భుత దైవజనుడు, మరి ఎందుకు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అంటే దేర్ ఈజ్ సెలెక్టివ్ బ్లైండ్నెస్ అని చెప్పారు. వీళ్ళు అనుకూలంగా ఒక్కోసారి గుడ్డోళ్ళు అవుతారు కళ్ళు మూసుకొని, అది వేరే ఒక మర్మం అనుకోండి. సరే ఏమిటి చెప్పారు మీ అంటే, కాదండి మీరు 2వ రాకడ విషయంలో తప్పు సిద్ధాంతం చెబుతారని చెప్పాడు. అంటే ఆయన అన్నాడు, వినండి ఇప్పుడు కదా, ఆయన అన్నాడు ఏంటంటే, చూడండి మనము శ్రమల కాలానికి ముందే సంఘం వెళ్ళిపోద్దని మనం చెప్పుకుంటాం కదా, ఆ ఓఫీర్ గారేమో శ్రమల కాలంలో ఇక్కడే ఉంటుందని చెప్పుకుంటాడండి. ఎలా అవుతుంది ప్రజలు చెప్పండి, ఓఫీర్ గారు అలా చెప్పడం ఎలా న్యాయం అవుతుంది? తేటగా బైబిల్లో ఉంది కదండి, జలప్రలయం రాకముందే నోవహు ఓడలోకి వెళ్ళాడు కదా. నోవహు భూమి మీద ఉండగా ప్రళయం వచ్చిందా, ఓడలోకి పోయాక వచ్చిందా? ఓడలోకి వెళ్ళాక కొన్ని దినాలు అయ్యాక వచ్చింది. అట్లాగే మరి మనమందరం కూడా సంఘము కూడా క్షేమ స్థితిలోకి వెళ్ళిపోయినాక ప్రళయం వస్తుంది. ఇంకా